Hi friends, good evening all of you. Welcome back to my channel and my name is B. Srikant. And today I have to explain the PUC 1 SEM 2 mid to 2 IT exam paper. So do you know the syllabus for mid to 2? So the syllabus is only latex. So just we go through the mid to 2 paper friends. So here is the mid to 2 paper. Just we observe the mid to 2 paper friends. So here section A. So what the question friends? Here write the latex code for the following table. That means manaki vachesariki oka table ichadu daniki manam manalni code execute cheyamantunnadu ante code raayamantunnadu. Okka sari chudandi friends, manaki ilaaga టేబుల్స్ ఇచ్చేసి కోడ్ రాయటం చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం చాలా ఈజీగా 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ కోడ్ మనకి 10 మార్క్స్కి ఇచ్చారు. డెఫినెట్గా మనకి సెమ్ కూడా ఇలాంటి ఒక టేబుల్ ఇచ్చేసి కోడ్ రాయమంటారు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా మీకు ఈ కోడ్ రన్ చేసి కూడా చూపెడతాను. ఒక్కసారి ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు మనకి? వచ్చేసరికి మొత్తం ఇక్కడ అసలు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో ఇక్కడ ఒకసారి చూడండి మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఫోర్ కాలమ్స్ ఉన్నాయి. అండ్ హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 1, 2, 3, 4, 5, 6. దట్ మీన్స్ 4 కాలమ్స్ 6 రోస్ మెర్జ్ చేస్తూ ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలి. సో టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఏంటి? సో ఫ్రెండ్స్, మనం ఒకటి రిమెంబర్ అంటే దట్ మీన్స్ గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో కోడ్ రాసేటప్పుడు, సో ఇప్పుడు మనం రాసిన కోడ్ని ఎవరు అంతగా పట్టించుకోరు ఫ్రెండ్స్. జస్ట్ మన యొక్క ఎగ్జామ్ క్యాలిక్యులేట్ చేసే ఎగ్జామినర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చూస్తారంటే జస్ట్ దే సీ ద కమాండ్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏముందో చూడండి. ఫర్ ఇక్కడ మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెప్పాను, 4 కాలమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 6 రోస్ ఉన్నాయి. సో 4 కాలమ్స్ ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనం కాలమ్స్ని రోస్ని మెర్జ్ చేస్తున్నాం. కాబట్టి మనం ప్యాకేజ్ అనేది ఏంటి, ఏం ఉపయోగించాలంటే స్లాష్ యూస్ ప్యాకేజ్ మల్టీ రో. ఈ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టేబుల్ ఇచ్చేసి కమాండ్ రాయమున్నప్పుడు మీకు డెఫినెట్గా ఆ కమాండ్లో మీరు మాత్రం స్లాష్ యూస్ ప్యాకేజ్ మల్టీ రో అనే కమాండ్ని యూజ్ చేయండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడంటే టేబుల్ 10 మార్క్స్కి ఇచ్చాడంటే ఊరికి టేబుల్, ఆ చిన్న టేబుల్ 10 మార్క్స్కి ఎందుకు ఇస్తాడు? ఆ టేబుల్లోనే ఇంకా చాలా ఉంటాయి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డే అనేది ఎలా ఉంది, బోల్డ్గా ఉంది. సో బోల్డ్గా ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటిది? స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ అనే కమాండ్ మనం యూజ్ చేయాలి. అదేవిధంగా P1కి అదే కమాండ్, P2కి అదే కమాండ్, P3కి అదే కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐటీ అనేది ఎలా కనపడుతుంది ఫ్రెండ్స్? మనకి ఐటీ కింద అండర్లైన్ చేస్తుంది. అండర్లైన్ చేసిన దానికి కమాండ్ ఏంటిది? స్లాష్ అండర్లైన్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ అనేది చూడండి. ఇంగ్లీష్కి స్పోర్ట్స్కి డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఇంగ్లీష్ అనేది మామూలు లెటర్స్లో ఉంది, అదే స్పోర్ట్స్ అనేది ఏ లెటర్స్లో ఉంది? ఇటాలిక్ లెటర్స్లో ఉంది. ఇటాలిక్ అంటే దట్ మీన్స్ ఇటాలిక్ ఫాంట్ రావాలి అంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? స్లాష్ టెక్స్ట్ ఐటీ అనే కమాండ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ట్యూస్డే అండ్ మ్యాథ్స్ అండ్ తెలుగు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, బయాలజీ కూడా ఎలా ఉంది? ఇటాలిక్ ఫాంట్లో ఉంది. కాబట్టి విచ్ మనం ఏం కమాండ్ యూజ్ చేయాలి? టెక్స్ట్ ఐటీ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 రోస్ కలిపి సింగిల్ రోగా మెర్జ్ చేస్తున్నాం. అంటే 2 రోస్ని సింగిల్ రోగా మెర్జ్ చేసేటప్పుడు మనం ఏ కమాండ్ యూజ్ చేయాలి అంటే స్లాష్ మల్టీ రో అనే కమాండ్ యూజ్ చేయాలి.
నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఎన్సీసీ, ఇది కూడా ఏం జరుగుతుంది ఇక్కడ టూ రోస్ కలిపి సింగిల్ రోగా, కాబట్టి ఏం కమాండ్ యూజ్ చేయాలి స్లాష్ మల్టీ రో అనే కమాండ్ మనం యూజ్ చేయాలి. అదేవిధంగా ఎన్ఎస్ఎస్, ఎన్ఎస్ఎస్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది టూ రోస్ కలిపి సింగిల్ రోగా, దట్ మీన్స్ స్లాష్ మల్టీ రో అనే కమాండ్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది ఎలా వస్తుంది, ఇప్పుడు మామూలుగా ప్రతిదానికి మనం ఏం పెట్టుకుంటూ వస్తాం, ఒక కమాండ్ రాసిన తర్వాత స్లాష్ హెచ్ లైన్ అనే ట్యాగ్ ఉపయోగిస్తాం. హెచ్ లైన్ అంటే ఏంటి, హారిజెంటల్ లైన్ అని అర్థం. అంటే ఆ బాక్స్కి ఫుల్ లైన్ కావాలన్నప్పుడు మాత్రం మనం హెచ్ లైన్ ఉపయోగిస్తాం. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ కెమిస్ట్రీ అనే దానికి అంటే ఓన్లీ ఫోర్త్ కాలంకు మాత్రమే ఇక్కడ లైన్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం కమాండ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్, స్లాష్ సి లైన్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. స్లాష్ సి లైన్ దేనికి దేనికి కావాలి, ఇక్కడ మనం మొత్తం ఫోర్ కాలమ్స్ ఉన్నాయి. స్లాష్ సి లైన్ బ్రాకెట్లో మనం 4-4 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 4-0 అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ దాంట్లో ఫిజిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ హెచ్ లైన్. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకోటి కనిపిస్తుంది టేబుల్ వన్ టైం టేబుల్. సో ఇక్కడ టేబుల్ కింద ఇచ్చారు, చాలామందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎలా వస్తుంది ఈ టేబుల్ వన్ అనేది అని. సో ఈ టేబుల్ వన్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్, దీనికి కంపల్సరీగా 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం 4 కమాండ్స్ని యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగిన్ టేబుల్, అండ్ నెక్స్ట్ సెంటరింగ్ అనే కమాండ్ పెడతాం, అదేవిధంగా లేబుల్, అదేవిధంగా స్లాష్ క్యాప్షన్, మొత్తం 4 కమాండ్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు కానీ ఒకటి గమనించినట్లయితే, అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కోడ్ రాసావా రాయలేదా అనేది చూడరు, ఖచ్చితంగా నువ్వు కమాండ్స్ యూజ్ చేసావా. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కోడ్ని చూసి అది మళ్ళీ సిస్టంలో పేస్ట్ చేసి ఈ కోడ్ రన్ అవుతుందా లేదా అనేది మాత్రం చెక్ చేయరు కదా. వాళ్ళు చూసేది ఏంటి, జస్ట్ ఈ స్టూడెంట్ కమాండ్స్ యూజ్ చేశాడా, ఫలాన దానికి ఫలానా కమాండ్, అంటే ఇప్పుడు బోల్డ్ ఉంది బోల్డ్ యూజ్ చేశాడా, ఓకే అండర్లైన్ ఇక్కడ అండర్లైన్ ఇచ్చాం అండర్లైన్ యూజ్ చేశాడా, అంటే ఇటాలిక్ ఫాంట్ ఇచ్చాం ఇటాలిక్ యూజ్ చేశాడా, నెక్స్ట్ సి లైన్ ఉపయోగించాడా, క్యాప్షన్ పెట్టాడా అని మాత్రమే చూస్తారు. జస్ట్ యు రిమెంబర్ దిస్ వన్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, నేను ఈ కోడ్ మామూలుగా రాశాను, అదేవిధంగా మీకు వెబ్టెక్స్ యాప్లో కోడ్ రన్ చేసి కూడా చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ కమాండ్ అంటే ఏదైనా సరే మనం లేటెక్స్లో రాయాలి అనుకున్నప్పుడు మనకి కొన్ని పర్టికులర్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిల్లో ఇది ఒకటి డాక్యుమెంట్ క్లాస్, ఆర్టికల్ ఒకటి, స్లాష్ బిగిన్ డాక్యుమెంట్, ఎండ్ డాక్యుమెంట్ అనేది మనం ప్రతి ఒక్క లేటెక్స్ కమాండ్లో యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి ఇప్పుడు డాక్యుమెంట్ క్లాస్ ఆర్టికల్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే యూస్ ప్యాకేజ్ ఇన్పుటెక్ ఉపయోగి, అంటే ఇన్పుటెక్ అనేది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కోడ్ రన్ అవుతుంది. జస్ట్ నేను ఫార్మాలిటీకి పెట్టాను, మీరు పెట్టకపోయినా ఏమీ కాదు. నెక్స్ట్ నేనేం చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే టేబుల్ ఇచ్చేసి కోడ్ రాయమున్నప్పుడు డెఫినెట్గా మీరు స్లాష్ యూస్ ప్యాకేజ్ మల్టీ రో అనే కమాండ్ని యూజ్ చేయండి. అది ఒకవేళ మెర్జ్ చేయని చేయకపోని మీరు డెఫినెట్గా పెట్టండి. ప్యాకేజ్ పెట్టడం వల్ల మీకు యూజ్ ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోవద్దు, జస్ట్ యు రిమెంబర్ ఇట్, స్లాష్ యూస్ ప్యాకేజ్ మల్టీ రో. నెక్స్ట్ ఏం చేస్తాం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసరికి బిగిన్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ నుంచి మనం కోడ్ రాయటం స్టార్ట్ చేస్తాం, స్లాష్ బిగిన్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిగిన్ టేబుల్ సెంటరింగ్ ఇది పక్కన పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి బిగిన్ డాక్యుమెంట్ అనేది స్టార్ట్ చేసాం. అంటే ఇక్కడికి వచ్చేసరికి సర్టైన్ కమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి స్లాష్ బిగిన్ టాబులర్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు స్లాష్ బిగిన్ టాబులర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అంటే ఏంది, స్లాష్ బిగిన్ టాబులర్ ఆర్ ట్యాబు అంటే TABU అనే కమాండ్ రెండింటిని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే బిగిన్ స్లాష్ టాబులర్ అంటే ఇక్కడ ఇందాక మీకు చెప్పా కదా మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పాను, 1, 2, 3, 4, ఇక్కడ 4 కాలమ్స్ పెట్టా. ఈ మధ్యలో ఈ పర్పెండికులర్ లైన్స్ని ఏమంటాం ఫ్రెండ్స్, పర్పెండికులర్ లైన్స్ ఎందుకు పెట్టానంటే మనకి బాక్స్ రావడానికి ఈ లైన్స్ పెట్టా. అదే కానీ మనం ఈ లైన్స్ కానీ ఉపయోగించకపోతే ఈ పర్పెండికులర్ లైన్స్ మనకి కోడ్ రన్ అవుతుంది, కానీ ఈ మధ్యలో అలైన్మెంట్స్ దట్ మీన్స్ లైన్స్ అనేవి కనపడవు.
నెక్స్ట్ బిగిన్ ట్యాబ్లో తర్వాత ఏం చెప్పాను మీకు, ప్రతి కమాండ్ రాసిన తర్వాత అక్కడ లైన్ ఉందా, లైన్ ఉంటే మొత్తం బా అంటే టోటల్ లైన్ ఉంటే హెచ్ లైన్ కమాండ్ యూజ్ చేయాలి. అదేగా చెప్పింది మీకు ఫ్రెండ్స్ ఇందాక నేను, అంటే స్లాష్ హెచ్ లైన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లాస్ టైం టేబుల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ క్లాస్ టైం టేబుల్ అనేది ఎలా ఉంది, ఫోర్ రోస్ కలిపి సింగిల్ రో, దట్ మీన్స్ నాట్ రోస్, సో హియర్ 1, 2, 3 ఫోర్ కాలమ్స్ని కలిపి సింగిల్ కాలమ్గా యూజ్ చేస్తున్నాడు. అంటే ఫోర్ కాలమ్స్ని సింగిల్ కాలమ్గా రాయాలి అంటే మనం ఏం కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను ఇందాక, స్లాష్ మల్టీ కాలమ్. సో అదేగా ఫ్రెండ్స్ నేను పెట్టింది. ఈ మల్టీ కాలంలో కూడా 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి మొత్తం ఎన్ని కాలమ్స్ని మెర్జ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ దాంట్లో మనం ఫస్ట్ బ్రాకెట్లో రాయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ దాంట్లో అలైన్మెంట్ అంటే ఏంటి, మనకి కావాల్సిన సెంటర్లో కావాలా, రైట్ జస్టిఫైడా, లెఫ్ట్ జస్టిఫైడా అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి క్లాస్ టైం టేబుల్ అనేది దేంట్లో కావాలి, మనకి సెంటర్లో కావాలి. అందుకని చెప్పి నేను సెంటర్ అనే అలైన్మెంట్ ఇక్కడ యూజ్ చేశాను. సో మనం ఏదైతే అక్కడ అంటే మల్టీ కాలం ఏదైతే మెర్జ్ చేయాలనుకుంటున్నాం, అంటే ఏదైతే రాయాలనుకుంటున్నామో దాన్ని మనం థర్డ్ కాలంలో రాస్తాం. నేను క్లాస్ టైం టేబుల్ అని రాశాను. నెక్స్ట్ ఏం చేశాను, నెక్స్ట్ ఏం చెప్పాను, ఇప్పుడు మనం డబుల్ స్లాష్ ఎందుకు ఉపయోగిస్తాం, డౌన్కి రావడానికి. సో డబుల్ స్లాష్ ఉపయోగిస్తాం. ఇక్కడ క్లాస్ టైం టేబుల్ కింద ఏముంది, హారిజాంటల్ లైన్ ఉంది కాబట్టి స్లాష్ హెచ్ లైన్ ఉపయోగించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, డే ఉంది. ఈ డే కూడా ఎలా ఉంది, బోల్డ్ లెటర్స్లో ఉంది. బోల్డ్ లెటర్స్లో ఉన్నప్పుడు మీకు కమాండ్ ఏం చెప్పాను నేను, స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ బ్రాకెట్లో ఏంటి డే అండ్ నెక్ అండ్. సో ఎప్పుడైనా సరే మనం ఈ టేబుల్లో నెక్స్ట్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం అండ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ P1 అండ్ స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ P2 అండ్ స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ P3 డబుల్ స్లాష్ ఉపయోగించాం ఫ్రెండ్స్ అండ్ హెచ్ లైన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, మండే మామూలుగానే రాసాం. నెక్స్ట్ చూడండి, ఐటీ కింద అండర్లైన్ అనేది ఉంది. సో ఇక్కడ మనం కమాండ్ యూజ్ చేయాలి. ఏం కమాండ్ యూజ్ చేస్తాం, స్లాష్ అండర్లైన్ ఐటీ అండ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మామూలుగానే ఉంది కాబట్టి నేను అండ్ ఇంగ్లీష్ అంతే రాశాను. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి స్పోర్ట్స్ అనేది ఎలా ఉంది, ఇటాలిక్ ఫాంట్లో ఉంది. ఇటాలిక్ ఫాంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఏ కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను నేను, స్లాష్ టెక్స్ట్ ఐటీ. సో స్లాష్ టెక్స్ట్ ఐటీ స్పోర్ట్స్ అండ్ నెక్స్ట్ డబుల్ స్లాష్ ఉపయోగించాను. నెక్స్ట్ హారిజంటల్ లైన్ ఉంది కాబట్టి స్లాష్ హెచ్ లైన్ అనే ట్యాగ్ని ఉపయోగించా. నెక్స్ట్ చూడండి ట్యూస్డే మామూలుగానే ఉంది కాబట్టి అంతే రాశాను. నెక్స్ట్ అండ్ మ్యాథ్స్ మామూలుగానే ఉంది, మ్యాథ్స్ రాశాను. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా మామూలుగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, బయాలజీ అనేది కూడా ఇటాలిక్ ఫాంట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ కమాండ్ యూజ్ చేయాలి, అండ్ స్లాష్ టెక్స్ట్ ఐటీ బయాలజీ. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ డబుల్ స్లాష్ ఉపయోగించాం, ఇక్కడ కూడా హారిజంటల్ లైన్ ఉంది కాబట్టి స్లాష్ హెచ్ లైన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలామందికి డౌట్ వస్తుంది, ఇక్కడ మామూలుగా రాసినా కానీ కమాండ్ వస్తుంది కానీ సెంటర్లో రాదు కాబట్టి నేను మల్టీ రో అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 2 రోస్ కలిపి సింగిల్ రోగా మెర్జ్ చేస్తున్నాం. అంటే 2 రోస్ కలిపి సింగిల్ రోగా మెర్జ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ కమాండ్ యూజ్ చేయాలి, స్లాష్ మల్టీ రో అనే కమాండ్ యూజ్ చేయాలి. సో నేను అదే యూజ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. స్లాష్ మల్టీ రోలో కూడా 3 ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో ఫస్ట్ దాంట్లో మనం ఎన్ని రోస్ మెర్జ్ చేస్తున్నాం అనేది రాయాలి. ఇక్కడ మనం 2 రోస్ మెర్జ్ చేస్తున్నాం కాబట్టి 2 రోస్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ దాంట్లో మనం అంటే అది ఎంత డిస్టెన్స్లో ఉండాలి, అంటే సంథింగ్ 1 సెంటీమీటరా, 0.5 సెంటీమీటర్సా, లేదంటే 1 PSా అనేది మనం మెన్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏదైతే మెర్జ్ చేయాలనుకుంటున్నామో దాన్ని రాస్తాం నేను, ట్యూస్డే అండ్ మండే. అండ్ నెక్స్ట్ తెలుగు కూడా 2 రోస్ కలిపి ఇక్కడ కూడా సింగిల్ రోగా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మల్టీ రో, 2 రోస్ మెర్జ్ చేస్తున్నాం, డిస్టెన్స్ పెట్టాను అండ్ ఏం మెర్జ్ చేస్తున్నాం ఇక్కడ రాశా. నెక్స్ట్ దాంట్లో కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కూడా అంటే స్లాష్ మల్టీ రో 2, 1 సెంటీమీటర్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏంది, ఇక్కడ ఓన్లీ సింగిల్ రోనే ఉంది కాబట్టి నేను మల్టీ రో కమాండ్ యూజ్ చేయకుండా అండ్ మ్యాథ్స్ అని పెట్టా, డబుల్ స్లాష్ ఉంచా. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు, ఓన్లీ ఇక్కడ 4th కాలంను మాత్రమే ఇచ్చాం. అటువంటిప్పుడు మనం ఏం కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను, స్లాష్ సి లైన్ 4 2 0 ఆర్ 4 2 4 ఎటువంటి కమాండ్ అయినా మనం యూజ్ చేసినా మనకి కోడ్ రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్,
4204 అన్న 424 అన్న. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, అండ్ 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 అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కానీ మీరు అండ్ 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 కమాండ్ యూజ్ చేయకపోతే మనకి కోడ్ రన్ అవ్వదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మల్టీ రో యూజ్ చేస్తున్నప్పుడు ఆ కింద రోలో కూడా ఏదన్నా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా అక్కడ అండ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏముంది, అండ్ తర్వాత ఫోర్త్ కాలంలో ఏముంది, ఇంగ్లీష్ అనేది ఉంది. కాబట్టి నేను ఇంగ్లీష్ రాసే డబుల్ స్లాష్ ఉపయోగించా, లాస్ట్లో హెచ్ లైన్ అనే ట్యాగ్ని ఉపయోగించా. అండ్ నెక్స్ట్ ఇందాక బిగిన్ ట్యాబ్లో స్టార్ట్ చేసే కాబట్టి ఎండ్ ట్యాబ్లో పెట్టాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పే కదా క్యాప్షన్, ఈ టేబుల్ వన్ టైం టేబుల్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటి టేబుల్ వన్, దీనికోసమే మనం బిగిన్ టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. బిగిన్ టేబుల్, ఈ టేబుల్ వన్ టైం టేబుల్ అనేది సెంటర్లో ఉంది కాబట్టి స్లాష్ సెంటరింగ్ అనే కమాండ్ని యూజ్ చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో స్లాష్ లేబుల్, స్లాష్ లేబుల్లో వచ్చేసరికి మనం టేబుల్ వన్ అని యూజ్ చేస్తాం. అదేవిధంగా స్లాష్ క్యాప్షన్లో వచ్చేసరికి టైం టేబుల్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి బిగిన్ టేబుల్ యూజ్ చేసాం కాబట్టి ఎండ్ టేబుల్, అండ్ బిగిన్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఎండ్ డాక్యుమెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు లేటెక్స్లో ఒకటి అంటే దట్ మీన్స్ బిగిన్తో ఏది స్టార్ట్ అవుతుందో దట్ మీన్స్ బిగిన్ డాక్యుమెంట్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా లాస్ట్లో ఎండ్ డాక్యుమెంట్. అదేవిధంగా బిగిన్ టేబుల్ లాస్ట్లో ఎండ్ టేబుల్, అండ్ బిగిన్ టేబులర్ ఎండ్ టేబులర్, ఇవి మెయిన్ కమాండ్స్ ఫ్రెండ్స్. ఇవి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి, మెన్షన్ చేయకపోతే మీకు డెఫినెట్గా మీరు ఎంత కోడ్ రాసినా సరే అది రన్ అవ్వదు. చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా మనం 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. డెఫినెట్గా ఇది సెమ్కి డెఫినెట్గా వస్తుంది కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను మీకు చూడండి. అంటే ఇక్కడ ఇది ఇంకా చిన్న కమాండ్, ఎందుకంటే ఇది జస్ట్ 4 కాలమ్ 6 రోస్ మాత్రమే ఇక్కడ మనం మెర్జ్ చేస్తున్నాం. ఈ ఎండ్ ఆఫ్ ది సెషన్లో నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను ఫ్రెండ్స్, జస్ట్ అది ఏమిటంటే 10 రోస్ 8 కాలమ్స్ మెర్జ్ చేయడం. అది కానీ మీరు చేశారంటే యూ డోంట్ సీ ద టేబుల్స్, జస్ట్ వీ గాట్ 10 మార్క్స్ ఇన్ యువర్ పాకెట్ ఫ్రెండ్స్. చూడండి ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఒకసారి నేను ఈ కోడ్ మీకు ఎలా రన్ చేసి కూడా చూపెడతాను మీకు డౌట్ ఉంటే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ లేటెక్స్ యాప్ను మనం చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది యాప్ వచ్చేసరికి వెర్బ్టెక్స్. వెర్బ్టెక్స్ యాప్లో మనం లేటెక్స్ని ఎలా చేస్తామని మీరు అడగవచ్చు. జస్ట్ ఇలా ఒక ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సంథింగ్ ఐ క్రియేట్ దట్ మిడ్ టూ ఫ్రెండ్స్. సో హియర్ దిస్ విల్ బీ ఓపెన్. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం క్లియర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకసారి మీరు నేను ఇచ్చినటువంటి బాక్స్ని ఒక్కసారి మీరు పక్కన పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నేనేం చెప్పాను మీకు ఇందాక, డాక్యుమెంట్ క్లాస్ ఆర్టికల్ అని ఉపయోగ. నెక్స్ట్ ఏం చెప్పాను, డెఫినెట్గా మీరు ఇలా వచ్చినప్పుడు యూస్ ప్యాకేజ్ స్లాష్ యూస్ ప్యాకేజ్లో ఏమి ఉపయోగించమని చెప్పాను, మల్టీ రో కమాండ్ యూజ్ చేయండి అని చెప్పా. నెక్స్ట్ ఏం చేశాను, స్లాష్ బిగిన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని అర్థం. సో డెఫినెట్గా ప్రతి దాంట్లో యూజ్ ఉంటుంది ఇవి, ఇవన్నీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్ బిగిన్ డాక్యుమెంట్ అనేది. నెక్స్ట్ ఏం చెప్పాను, స్లాష్ బిగిన్ ట్యాబులర్ అనే కమాండ్ను కూడా యూజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ టేబుల్కి, ఇది లేకపోతే ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు ఫ్రెండ్స్. బిగిన్ ట్యాబులర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిగిన్ ట్యాబులర్లో నెక్స్ట్ 2 కాలమ్స్ ఉంటాయి. బిగిన్ ట్యాబులర్లో ఏం చేయాలి, మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇందాక ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెప్పాను ఫ్రెండ్స్, మొత్తం 4 కాలమ్స్, 1, 2, 3, 4. సో మీకేం చెప్పాను, మనకి టేబుల్లో లైన్ సెగ్మెంట్స్ కావాలంటే మనం ఈ లైన్ సెగ్మెంట్ అనే ట్యాగ్ని మనం యూజ్ చేయాలి. సో దానికోసమే నేను ఈ లైన్ సెగ్మెంట్స్ యొక్క ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని తర్వాత ఏం చెప్పాను ఫ్రెండ్స్ మీకు, స్లాష్ హెచ్ లైన్ అనే ట్యాగ్ను యూజ్ చేయాలి, స్లాష్ హెచ్ లైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేయాలి ఫ్రెండ్స్, హెచ్ లైన్ ట్యాగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటిది, ఒకసారి టేబుల్ని మీరు దగ్గర పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు, మొత్తం 4 కాలమ్స్ ఇచ్చాడు. 4 కాలమ్స్ కలిపి సింగిల్ కాలమ్గా అంటే మనం ఏం కమాండ్ యూజ్ చేయాలి, స్లాష్ మల్టీ కాలం అనేది యూజ్ చేయాలి. మల్టీ కాలంలో కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్, టోటల్ 4 ఉంటాయి అని చెప్పాను. ఆటిల్లో ఫస్ట్ దాంట్లో మనం ఏం చేయాలి, ఎన్ని కాలమ్స్ మెర్జ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం 4 కాలమ్స్ని మెర్జ్ చేస్తున్నాం. నెక్స్ట్ అది సెంటర్లో కావాలా,
ఎక్కడ కావాలన్నా సెంటర్లో కావాలి. కాబట్టి నేను సెంటర్ అలైన్, అదే మీకు రైట్లో కావాలంటే ఆర్ అనే అలైన్మెంటు, లెఫ్ట్లో కావాలంటే ఎల్ అనే అలైన్మెంటు రాస్తాను. ఇక్కడ ఏంటిది, ఏదైతే మెజర్ చేస్తున్నా ఇక్కడ నేనేం రాస్తున్నాను, టైం టేబుల్ అనేది నేను నాకు కావాలి. కాబట్టి నేను టైం టేబుల్ అనే కమాండ్ని యూజ్ చేశాను ఫ్రెండ్స్. సో ఏం చెప్పాను, టైం టేబుల్, టైం టేబుల్. నెక్స్ట్ ఏంటిది, డబుల్ స్లాష్ నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి, డబుల్ స్లాష్ మీకు ఏం చెప్పాను, అక్కడ హారిజంటల్ లైన్ ఉందా లేదంటే ఏ లైన్ ఉందా అనేది మంచిది. కాబట్టి హారిజంటల్ లైన్ కూడా హెచ్ లైన్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, సో నెక్స్ట్ వచ్చేసరికి మామూలుగా, సో ఇక్కడ వచ్చేసరికి డే అనేది బోల్డ్లో ఉంది. కాబట్టి మనం ఏం కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను, టెక్స్ట్ బిఎఫ్ డే అండ్ స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ P1 అండ్ టెక్స్ట్ బిఎఫ్ P2 అండ్ స్లాష్ టెక్స్ట్ బిఎఫ్ P3 చెప్పాను కదా ఫ్రెండ్స్. కమాండ్ అయిపోవడంతో మనం డబల్ స్లాష్ అనేది ఉపయోగించాలి, ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి. సో హియర్ ఆల్సో హారిజాంటల్ లైన్, హెచ్ లైన్ ఉపయోగించాను. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ అంటే ఏంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే మండే అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, మండే తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం చూసి గమనించినట్లయితే ఇక్కడ ఐటీకి అండర్లైన్ చేశాడు, ఐటీకి అండర్లైన్ చేశాడు. కాబట్టి మనం ఏం కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను ఇందాక, స్లాష్ అండర్లైన్ ఏంటి అండర్లైన్ చేయాలి, ఐటీ అనేది అండర్లైన్ కావాలి నాకు. నెక్స్ట్ వచ్చేసరికి అండ్, మళ్ళీ అండ్ కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది మామూలు అనే ఉంది. నెక్స్ట్ అండ్, నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్ అనేది మనకి ఎలా కనపడుతుంది, ఇటాలిక్లో ఉంది. ఇటాలిక్లో ఉన్నప్పుడు ఏ కమాండ్ యూజ్ చేయాలని చెప్పాను ఫ్రెండ్స్, స్లాష్ టెక్స్ట్ ఐటీ అనే కమాండ్ని మనం యూజ్ చేయాలి. సో ఏముంది, స్పోర్ట్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, డబల్ స్లాష్ ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ హెచ్ లైన్ ట్యాగ్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఏముంది ఫ్రెండ్స్, మండే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూస్డే అండ్ సబ్జెక్ట్ ఏంటి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ కూడా మామూలుగానే ఉంది. అండ్ నెక్స్ట్ తెలుగు కూడా మామూలుగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చూసారు, బయాలజీ అనేది ఎలా ఉంది, ఇటాలిక్లో ఉంది. కాబట్టి స్లాష్ టెక్స్ట్ ఐటీ అనే కమాండ్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం పెడతాం, డబల్ స్లాష్ హెచ్ లైన్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, హెచ్ లైన్ అనే కమాండ్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, 2 రోస్ని కలిపి సింగిల్ రోగా మెర్జ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసరికి మల్టీ రో అనే కమాండ్ని మనం యూజ్ చేయాలి. మల్టీ రోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాక 3 ఉంటాయి. ఆర్టిల్లో వచ్చేసరికి మనం ఏం చెప్పాను, ఫస్ట్ దాంట్లో ఎన్ని రోస్ మెర్జ్, 2 రోస్ మెర్జ్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ లెంత్ అనేది మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్, నాకు 1 సెంటీమీటర్ లెంత్ కావాలి. నెక్స్ట్ ఏం మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ ఏం మెర్జ్ చేస్తున్నాం అనేది, ట్యూస్డే అండ్ మండే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సేమ్, నెక్స్ట్ కూడా స్లాష్ మల్టీ రోలో వచ్చేసరికి 3 ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో ఎన్ని రోస్, 2 రోస్ మెర్జ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ 1 సిఎం అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏం మెర్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనం వచ్చేసరికి NSS అని ప్రింట్ టైప్ అంటే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ అగైన్ యూ హ్యావ్ టు యూజ్ మల్టీ రో కమాండ్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 ఉంటే ఇక్కడ మనం 2 రోస్ని మెర్జ్ చేస్తున్నాం అండ్ డిస్ లెంత్ అంటే ఎంత వచ్చేసరికి 1 సెంటీమీటర్స్ అండ్ హియర్ ఈజ్ దట్
ఎన్సీసీ అనేది మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ వచ్చేసరికి అండర్ ట్యాగ్ యూజ్ చేస్తాను, అండర్ ట్యాగ్లో అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్గానే ఉంది, అంటే రోల్స్ మెర్జ్ అవట్లా కాబట్టి అక్కడ ఏమి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, కెమిస్ట్రీ, సింపుల్గా కెమిస్ట్రీ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డబల్ స్లాష్. సో నెక్స్ట్ ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ హారిజంటల్ లైన్ ఉందా లేకపోతే అంటే ఓన్లీ ఒక పర్టిక్యులర్ అంటే ఏంటి 1, 2, 2, 2, 3కి మాత్రమే హారిజంటల్ లైన్ ఉందా, కాకపోతే ఇక్కడ ఓన్లీ ఫోర్త్ కాలంలోనే ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ స్లాష్ సి లైన్ 4 to 0. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి 2 రోజుని మెర్జ్ చేసాము కాబట్టి మనం గ్యాప్ అనేది ఇవ్వాలి. అంటే నెక్స్ట్ ఫైనల్లీ మనం ప్రింట్ చేయాల్సింది ఏంటిది, ఫిజిక్స్. ఫిజిక్స్ అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి. నెక్స్ట్ డబల్ స్లాష్ స్లాష్ హెచ్ లైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక బిగిన్ ట్యాబ్లో స్టార్ట్ చేసాము కాబట్టి నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎండ్ ట్యాబ్లర్ అనేదాన్ని ఉపయోగిస్తున్నాను. ఎండ్ ట్యాబులర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కసారి నేను మీకు కోడ్ రన్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, కోడ్ని సేవ్ చేస్తున్నాను, ఒకసారి జనరేట్ చేస్తున్నాను మనం రాసిన కోడు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎక్కడో మనం మిస్టేక్ చేసాం, ఒక్కసారి చూడండి. ఇక్కడ బిగిన్ ట్యాబ్లర్ ఉపయోగించాం, స్లాష్ 4-డాష్ టైం టేబుల్ ఉపయోగించాం, హెచ్ లైన్ టెక్స్ట్ బిఎఫ్ డే అండ్ సో అన్నీ యూజ్ చేసాం ఫ్రెండ్స్. స్లాష్ మల్టీ రూమ్, ఒక్కసారి మనం ఎక్కడ మిస్టేక్ చేసాం చూస్తాం ఫ్రెండ్స్, లాగ్ ఫైల్లోకి వెళ్తే మనం ఏ లైన్లో మిస్టేక్ చేసామన్నది కూడా మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, సో చూడండి మనం యూజ్ చేసింది ఇదే కదా ఫ్రెండ్స్. ఒక్కసారి నేను రన్ చేసి చూపెడుతున్నాను, సేవ్ చేశాను, అదేవిధంగా రన్ చేస్తున్నాను. సో రన్ అయింది ఫ్రెండ్స్. సో చూడండి మనకు కావాల్సిన కమాండ్ వచ్చింది చూడండి. సో డే P1 బోల్డ్లో వచ్చింది, P2 బోల్డ్లో వచ్చింది, P3 బోల్డ్లో వచ్చింది, అదేవిధంగా మండే అంతే వచ్చింది. ఇక్కడ ఐటీ కింద అండర్లైన్, ఇందాక మనం ఏం చెప్పాము స్లాష్ అండర్లైన్ అనే కమాండ్ యూజ్ చేసాం, అదేవిధంగా ఇంగ్లీష్ మామూలుగా ఉంది. ఇక్కడ స్పోర్ట్ అనేది మనకేం చెప్పాను ఇటాలిక్లో రావాలి కాబట్టి నేను ఇటాలిక్లో వచ్చింది కదా ఫ్రెండ్స్, స్లాష్ టెక్స్ట్ ఐటీ అనే కమాండ్ యూజ్ చేసాం. ఇక్కడ ట్యూస్డే మ్యాథ్స్ కెమిస్ట్రీ అనేది మామూలుగానే టైప్ చేసి, ఇక్కడ బయాలజీకి వచ్చేసరికి స్లాష్ టెక్స్ట్ ఐటీ అనే కమాండ్ యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2 రోస్ని మెర్జ్ చేసాం కాబట్టి స్లాష్ మల్టీ రో యూజ్ చేసాం. సో ఇక్కడ సీ లైన్ కమాండ్ యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ క్యాప్షన్ అనే కమాండ్ని మనం యూజ్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఇందాక మీకు చెప్పే కదా, ఇక్కడ 4 to 0 పెట్టినా లేకపోతే 4 to 4 పెట్టినా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరే గమనించండి చూడండి, 4 to 4 పెట్టినా కానీ సేమ్, అంటే మనం యూజ్ చేయాల్సిన 4 to 4 పెట్టినా 4 to 0 పెట్టినా రన్ అవుతుంది. ఇంకా మీకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే క్యాప్షన్, క్యాప్షన్ ఎలా చెప్పాను కదా, క్యాప్షన్ పెట్టేటప్పుడు బిగిన్ టేబుల్ స్లాష్ సెంటరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ లేబుల్లో టేబుల్ 1 అని టైప్ చేస్తాం, క్యాప్షన్లో టైం టేబుల్. మనకి కింద రావటం కోసం ఈ కమాండ్ని మనం యూజ్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే టేబుల్ కింద ఒకటి ఇచ్చారు అంటే డెఫినెట్లీ యూజ్ స్లాష్ క్యాప్షన్ అనే కమాండ్ని మనం యూజ్ చేయాలి. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు అవసరమైతే మీ మెయిల్ ఐడీస్ పోస్ట్ చేయండి, మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలన్నా సరే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా, ఎప్పుడైనా సరే మనకి ఒక బాక్స్ ఇచ్చేసి అంటే దట్ మీన్స్ ఒక టేబుల్ ఇచ్చేసి దాన్ని కోడ్ రాయమన్నప్పుడు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఒక ప్యాకేజ్, యూస్ ప్యాకేజ్ వచ్చేసరికి మల్టీ రో, అది డెఫినెట్గా మీరు పెట్టాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి బిగిన్ ట్యాబులర్, అది డెఫినెట్గా ఉండాలి. అదేవిధంగా బిగిన్ ట్యాబులర్ తర్వాత మనం కాలమ్స్ అనేది యూజ్, అంటే మనకి ఒక టేబుల్ ఇచ్చినప్పుడు ఎన్ని కాలమ్స్ ఇచ్చారనేది ముందు మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆటిల్లో ఆ టేబుల్లో ఏదైనా వెరైటీగా ఫాంట్ ఏదైనా మార్చాడా, బోల్డ్గా ఇచ్చాడా, అండర్లైన్ చేశాడా, లేకపోతే ఎన్ని రోస్ని మెర్జ్ చేశాడు, ఎన్ని కాలమ్స్ని మెర్జ్ చేశాడు, లేకపోతే ఎక్కడ సీ లైన్ ఉపయోగించాలి, ఎక్కడ హెచ్ లైన్ ఉపయోగించాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్
నెక్స్ట్ నేను ఒక టాస్క్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు, ఆ టాస్క్ను కానీ మీరు చేశారంటే ఇక మీరు ఈ టేబుల్స్ని చూసుకునే పని కూడా డెఫినెట్లీ మీరు సెమ్లో 10 out of 10 తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి వెబ్టెక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి నేను రాసిన కోడ్ని ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకొని మళ్ళీ ఒక్కసారి మీరు కోడ్ రన్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, సో ఇన్సర్ట్ ఇమేజ్ ఇవన్నీ మనం టైప్ చేస్తాం, ఎలా అయినా రాసేస్తాం. నెక్స్ట్ బీమర్ డాక్యుమెంట్ గురించి రాయమన్నారు, ఇది మన మెటీరియల్లో కూడా ఉంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను, లెటర్ ఎలా టైప్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడ మిడ్ 2కి వచ్చేసరికి 6 మార్క్స్కి అడిగాడు, డెఫినెట్గా సెమ్కి వచ్చేసరికి 10 మార్క్స్కి అడుగుతాడు. ఎందుకంటే లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెటర్ ఒకటి, టేబుల్ ఒకటి, ఇవి రెండు నేర్చుకున్నామంటే డెఫినెట్గా మనకి ఇప్పుడు మనకి సెమ్కి వచ్చేసరికి మనకి ఓన్లీ 3 యూనిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి లేటెక్స్, అనదర్ వన్ HTML, అనదర్ వన్ CSS. మనం చూసినట్లయితే మన సెమ్ వచ్చేసరికి 60 మార్క్స్. డెఫినెట్గా ఈచ్ యూనిట్ నుంచి 20 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో లేటెక్స్ 20 మార్క్స్, HTML 20 మార్క్స్, CSS 20 మార్క్స్. కాబట్టి ఈ లేటెక్స్లో మనం టేబుల్ లెటరు కానీ నేర్చుకున్నాము అంటే, అంటే పర్ఫెక్ట్గా టేబుల్ ఒకటి లెటర్ ఒకటి నేర్చుకున్నామంటే డెఫినెట్గా మనకి 10 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ వీడియోలో మీకు టేబుల్ లెటరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అదేవిధంగా నేను ఈ P1 SEM2కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఎటువంటి ఫర్దర్గా మెటీరియల్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మీ మెయిల్ ఐడి పోస్ట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా వేరే AAA2లో ఉన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే ఒక్కసారి మనం ఈ సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. రైట్ లెటెక్స్ కోడ్ టు రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ సీకింగ్ పర్మిషన్ ఫర్ 2 డేస్ లీవ్ ఫర్ గోయింగ్ టు ఏ వర్క్షాప్ అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ అంటే సంథింగ్, ఇక్కడ ఏం రాయమన్నాడు అంటే లీవ్ లెటర్ రాయమంటున్నాడు ఫ్రెండ్స్. అంటే ఏంటి, నువ్వు వర్క్షాప్కి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి మీ క్లాస్ టీచర్ని 2 డేస్ లీవ్ అడుగు అన్న అన్న. అంటే మనకి ఇప్పుడు మనకి ఏం తెలియాలి ఈ కోడ్ రాయాలంటే, ఫస్ట్ అసలు లీవ్ లెటర్ ఎలా ఉండిద్ది, లీవ్ లెటర్ స్ట్రక్చర్ ఏంటి. మనం స్కూల్ డేస్లో కూడా రాసి ఉంటాం ఫ్రెండ్స్ లీవ్ లెటరు, మనం కాలేజీకి లీవ్ పెట్టినప్పుడు కానీ, లేదంటే మనం సెకండరీ ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు కానీ మనం ఇంటికాడి నుంచి లీవ్ లెటర్ తీసుకెళ్తాం. సో అది ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి అసలు ఎలా ఉండిద్ది లీవ్ లెటర్ అనేది. సో ఇప్పుడు చూపెడతాను ఫ్రెండ్స్ లీవ్ లెటర్ అనేది ఎలా ఉండిద్ది అనేది మీకు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లీవ్ లెటర్ అనేది ఎలా ఉందో. సో లీవ్ లెటర్లో ఫస్ట్ రైట్ సైడ్ ఏముంది ఫ్రెండ్స్, డేటు ప్లేస్, ఇది ప్రతి లెటర్కి కామన్గా ఉంటుంది. కానీ లీవ్ లెటర్కి వచ్చేసరికి ఫ్రమ్ అడ్రస్ అంటే టూ అడ్రస్ రెండు రాస్తాం. అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫ్రమ్ అడ్రస్ అంటే ఎవరి అడ్రస్ రాస్తాం, నీ అడ్రస్. టూ అడ్రస్ అంటే ఎవరికి రాస్తున్నావు, నువ్వు ఎవరి దగ్గర లీవ్ కావాలనుకుంటున్నావు, నీ క్లాస్ టీచర్ దగ్గర, లేదంటే PUC కోఆర్డినేటర్ దగ్గర, లేదంటే డీన్ ఆఫ్ ది అకాడమిక్స్ దగ్గర అనేది మనకి మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోమంటున్నాడు, టు ద క్లాస్ టీచర్. సో క్లాస్ టీచర్ దగ్గర పర్మిషన్ అంటే ఇక్కడ ఏం పెడతావు, ఫ్రమ్ అంటే నీ యొక్క, అంటే నీ నేమ్ పెడతావు, అంటే నా నేమ్ బి శ్రీకాంత్ అండ్. నెక్స్ట్ సెక్షన్ రాస్తావు, PUC 1 CF 1 అండ్. నెక్స్ట్ వచ్చేసరికి నీ యొక్క కాలేజ్, దట్ మీన్స్ అడ్జ్యుకేటి AAIT, టు ద క్లాస్ టీచర్ PUC 1 CF 1 AAIT నూజివేడు. సో కామా కామా ఫుల్ స్టాప్ అండ్ కామా కామా ఫుల్ స్టాప్, ఈ కామన్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఫ్రెండ్స్, మనం లెటర్ని ఎలా స్టార్ట్ చేస్తాం. సో లెటర్ని ఎలా స్టార్ట్, అదే మనం ఒక ఫ్రెండ్కి రాస్తున్నాం అనుకో, డియర్ ఫ్రెండ్ అని చెప్పి రాస్తాం. అదే ఒక ఆఫీసర్కి కానీ, ఒక టీచర్కి కానీ, సంథింగ్ ఎవరి వేరే వాళ్ళకి, అంటే ఒక ఆఫీసర్ దట్ మీన్స్ హయ్యర్ పొజిషన్లో ఉన్నవాడు మనం లెటర్ రాసేటప్పుడు మనం రెస్పెక్టెడ్ సార్ మేడం అని అనే ఒక ట్యాగ్ని మనం ఉపయోగిస్తాం. దట్ మీన్స్ సంబోధన, తెలుగులో అయితే సంబోధన అంటాం. దట్ మీన్స్ అటువంటి, అంటే ఇక్కడ మనం టీచర్కి రాస్తున్నాం కాబట్టి, మన క్లాస్ టీచర్కి లెటర్ రాస్తున్నాం కాబట్టి రెస్పెక్టెడ్ సార్ మేడం అనే కమాండ్ మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ మ్యాటర్ అనేది కామన్, మీ ఇష్టం, మీరు ఎలాగైనా రాయొచ్చు. కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లెటర్ రాయమున్నప్పుడు సో బాడీ అనేది మనం చాలా షార్ట్గా రాసుకోవాలి, ఎందుకంటే మనకి టైం అనేది సరిపోదు కాబట్టి. మనం యొక్క ఈ బాడీ అనేది ఎంత చిన్నగా రాసుకుంటాం అంటే మనకి ఇక్కడ బాడీకి
మార్క్స్ ఏముండవు ఫ్రెండ్స్. చెప్పే కదా మీకు ఈ లేటెక్స్లో కమాండ్ రాసేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఓన్లీ కమాండ్స్ మాత్రమే వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కమాండ్స్ బాగా నేర్చుకోండి. దేనికి ఏ కమాండ్ యూజ్ చేయాలి అనేది మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నువ్వు కోడ్ ఎలా రన్ చేసావు అనేది వాళ్ళు చూడరు. సో ఇక్కడ నేను ఫర్దర్గా ఏం రాసాను చూడండి ఒకసారి, ఒక అవగాహన కోసం అంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం. సో మై నేమ్ ఈజ్ శ్రీకాంత్ అంటే నువ్వు ఇంట్రడక్షన్ చేసావు. మై నేమ్ ఈజ్ శ్రీకాంత్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ పియూసీ విత్ ఐడి N19000002 ఫ్రమ్ CEF1. సిన్స్ ఐ హ్యావ్ అటెండ్ మై వర్క్షాప్ ఆన్ దిస్ డే, అంటే ఈరోజు నేను వర్క్షాప్కి అటెండ్ అవుతున్నాను సార్, ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఆన్ 9/20/21, 11/1/2021. అంటే సార్ నాకు ఈ రోజు నుంచి ఈ రోజుకి లీవ్ కావాలి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై అబ్సెన్స్ ఆన్ దీస్ 2 డేస్, ఈ 2 రోజులు నాకు లీవ్ ఇవ్వగలరు. సో నెక్స్ట్ ఏం ఉపయోగిస్తాం, బాడీ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని ఏం చేస్తాం, ఇక్కడ అడుగుతాం థ్యాంక్ యూ సార్, అంటే ఏంటి ఒకటి అయిపోగానే మనం ఏం చెప్తాం జరిగింది థ్యాంక్ యూ అంటాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసరికి యువర్స్ ఒబీడియంట్లీ. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్క మనం లీవ్ లెటర్ రాసేటప్పుడు డెఫినెట్గా మనం యువర్స్ ఒబీడియంట్లీ అనే మాత్రమే ఉపయోగించాలి. సో ఇక వేరే లెటర్స్కి అయితే ఫ్రెండ్కి రాసేటప్పుడు యువర్స్ లవింగ్లీ, యువర్స్ బెస్ట్ ఫ్రెండ్ అనే ట్యాగ్స్ ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ యువర్స్ ఒబీడియంట్లీ బి శ్రీకాంత్ డేట్ మన సైను సిగ్నేచరు డేటు యూజ్ చేస్తాం. సో ఐ థింక్ దట్ యు అండర్స్టాండ్ అసలు ఎలా ఉంటుందో స్ట్రక్చర్ చెప్పాను. దీన్ని కోడ్ ఎలా రాయాలి అంటే ఏంటి, కోడ్ ఎలా రాసేయాలి, కోడ్ ఎలా రాస్తే ఈ లెటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకేం చెప్పాను మనం, ప్రతి దానికి డాక్యుమెంట్ క్లాస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి, కాకపోతే డాక్యుమెంట్ క్లాస్లో కూడా మనకి మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సంథింగ్ దట్ డాక్యుమెంట్ క్లాస్లో ఏమి ఉపయోగించు, ఆర్టికల్ ఒకటి ఉపయోగించవచ్చు, అదేవిధంగా రిపోర్ట్ ఉపయోగించవచ్చు, బుక్ ఉపయోగించవచ్చు, లెటర్ ఉపయోగించు. కానీ ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి, ఇక్కడ మనం టైప్ చేస్తుంది లెటర్ కాబట్టి డాక్యుమెంట్ క్లాస్ లెటర్ అనేది మనం ఉపయోగించాలి. సో డాక్యుమెంట్ క్లాస్ లెటర్ అని పెట్టాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రైట్ సైడ్న డేటు ప్లేసు రావడానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసరికి అడ్రస్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్ సైడ్న నీకు డేటు ప్లేసు రావటానికి నువ్వు యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసరికి /address. అండ్ నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే, లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంది, ఇది ఎలా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏం చెప్పాను ఇందాక, బిగిన్ డాక్యుమెంట్ అనేది లేటెక్స్లో ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, /begin document. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పాను ఇందాక, మనం బిగిన్ డాక్యుమెంట్ తర్వాత టేబుల్లో అయితే ఏం టైప్ చేసాం, /begin tabular అనే కమాండ్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం లెటర్ రాస్తున్నాం కాబట్టి /begin letter అనే కమాండ్ యూజ్ చేయాలి. సో లెటర్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఒక కాలం, సో ఒక కర్లీ బ్రాకెట్ తీసుకుని ఆ కర్లీ బ్రాకెట్లో ఏం రాస్తున్నాను చూడండి, ఫ్రమ్ పెట్టాను. నెక్స్ట్ /double slash ఉపయోగించి, ఎందుకు /double slash చెప్పాను కదా, /double slash ఎందుకు ఉపయోగిస్తాం, నెక్స్ట్ లైన్కి, ఫ్రమ్ తర్వాత నెక్స్ట్ లైన్కి రాసడానికి. నెక్స్ట్ నా పేరు రాశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రమ్ అడ్రస్లో మన అడ్రస్ రాస్తాం కాబట్టి ఫ్రమ్ బి శ్రీకాంత్. నెక్స్ట్ మళ్ళీ /double slash PUC1CF1 నా సెక్షన్ రాశాను. నెక్స్ట్ /double slash RGUKT 888 న్యూస్ వీడు ఫుల్ స్టాప్, అయిపోయింది ఫ్రమ్ అడ్రస్ అయిపోయింది. నెక్స్ట్ 2 అడ్రస్ కూడా సేమ్ ఈ బిగిన్ లెటర్లోనే రాయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ బిగిన్ లెటర్లోనే రాయాలి, ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ అనేది బిగిన్ లెటర్లోనే రాయాలి. సో 2 /double slash ద క్లాస్ టీచర్ అండ్ నెక్స్ట్ /double slash PUC1CF1 అండ్ RGUKT 888 న్యూస్ వీడు. సో ఇంతవరకు ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, లెటర్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయడానికి ఒక ట్యాగ్ ఉంది ఫ్రెండ్స్, /opening. ఓపెనింగ్ ట్యాగ్ అంటే లెటర్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఓపెనింగ్ ట్యాగ్ ఉపయోగించాను. ఓపెనింగ్ ట్యాగ్లో ఏం పెట్టాలి, రెస్పెక్టెడ్ సార్ మేడం. అదేవిధంగా ఇదే నువ్వు ఫ్రెండ్కి రాస్తున్నావు అనుకో, ఏం ఉపయోగిస్తావు ఇక్కడ, డియర్ ఫ్రెండ్ అనే ట్యాగ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ బాడీ ఇందాకే చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ ఇష్టం ఎలాగైనా మీరు ఈ బాడీని రాయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్రీకాంత్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ పియూసీ విత్ ఐడి N19000002 ఫ్రమ్ CEF1. సిన్స్ ఐ హ్యావ్ అటెండ్ మై వర్క్షాప్ ఆన్ దిస్ డే, అంటే ఈరోజు నేను వర్క్షాప్కి అటెండ్ అవుతున్నాను సార్, సో ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఆన్ 9/1/2021 to 11/1/2021. అంటే నాకు అంటే ఈ రోజు నుంచి ఆ రోజు దాకా అంటే 9 to 11 నాకు లీవ్ కావాలి సార్ అని చెప్పి మనం సార్ రిక్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ చెప్పాను కదా సార్ ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఎలాగైతే, అంటే ఇందాక మనం ఏం చెప్పాను అక్కడ బిగిన్ టేబుల్ ఎలాగైతే యూజ్ చేస్తాం, ఎండ్ టేబుల్, ఇక్కడ కూడా ఓపెనింగ్ ట్యాగ్ ఎలాగైతే ఉంటుందో క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్లో ఇక్కడ మనమే ఉపయోగించాం థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం మామూలుగా అయితే ఇక్కడ
అంటే డిఫరెంట్ లెటర్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అడ్రస్ అంటే ఎవరికైతే లెటర్ పంపిస్తున్నామో ఆ అడ్రస్ ఇక్కడ రాస్తాం. కాకపోతే ఇక్కడ మనం రాస్తుంది లీవ్ లెటర్, కాబట్టి లీవ్ లెటర్ అనేది ఒక హెడ్ మాస్టర్కు రాస్తాం, కాబట్టి ఇక్కడ మనం అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి రాసి ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. ఎవర్స్ ఒబీడియంట్లీ అని పెడతాము, ఎవర్స్ ఒబీడియంట్లీ అంటే స్లాష్ పిఎస్. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం యూజ్ చేసే కమాండ్ స్లాష్ పిఎస్ యువర్స్ ఒబీడియంట్లీ. డబల్ స్లాష్ ఎందుకు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్? నెక్స్ట్ లైన్కి రావడానికి బి శ్రీకాంత్ అండ్ నెక్స్ట్ డేట్. నెక్స్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ బిగిన్ లెటర్ ఉంది కాబట్టి ఎండ్ లెటర్, అండ్ నెక్స్ట్ బిగిన్ డాక్యుమెంట్ ఉంది ఎండ్ డాక్యుమెంట్. సో ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు టేబుల్ కంటే లెటర్ చాలా 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 ఈజీ ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు చూసినట్లయితే, సో ఇక్కడ మనం యూజ్ చేసిన కమాండ్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఒక్క డేట్ టు ప్లేస్ రావడానికి అడ్రస్ అనే కమాండ్ యూజ్ చేసాం, ఫ్రమ్ టుకి బిగిన్ లెటర్ యూజ్ చేసాం, నెక్స్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఒకటి యూజ్ చేసాం, నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ యూజ్ చేసాం, నెక్స్ట్ స్లాష్ పిఎస్. జస్ట్ 5 కమాండ్స్ మాత్రమే యూజ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, డెఫినెట్గా ఇది నా హైపోథసిస్ ప్రకారం డెఫినెట్గా మన సెమెంట్లో ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో దట్స్ వై నేను అందుకోసమే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఐ థింక్ దట్ సో ఇవి చాలా యూజ్ అవుతాయి మీకు సెమ్ ఎగ్జామ్కి. ఒక్కసారి నేను ఏదైతే ఈ వీడియోలో చెప్పాను, నెక్స్ట్ ఫర్దర్గా మీరు మీకు దట్ మీన్స్ ఫ్రీ టైంలో ఒక్కసారి మీరు ఆ వెబ్టెక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఆ కోడ్ రన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఇంకా వస్తుంది. ఒక్కసారి ఈ లెటర్ను కూడా మనం రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఈ లెటర్ను కూడా నేను రన్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ మీకు. సో వెబ్టెక్స్లోకి వెళ్ళాను. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో లెటర్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ టైప్ చేసే ఉంచాను ఈ లెటర్ కూడా. ఏం ఉపయోగించాను చూడండి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ క్లాస్ లెటర్ చెప్పాను కదా ఫ్రెండ్స్. అడ్రస్కి వచ్చేసరికి డేట్ అంటే డేట్ టు ప్లేస్కి అడ్రస్ అనే కమాండ్ యూజ్ చేశాను. నెక్స్ట్ డాక్యుమెంట్ బిగిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం బిగిన్ లెటర్ కాబట్టి బిగిన్ లెటర్ అనే కమాండ్ యూజ్ చేశాను. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ దీంతోనే రాశాను. నెక్స్ట్ ఏం చేశాను, లెటర్లో మనం ఏం చేస్తాం, ఓపెనింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం, స్లాష్ ఓపెనింగ్. సో ఓపెనింగ్ ట్యాగ్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి సో బాడీ అనేది యువర్ విష్, నీ ఇష్టం, అది నువ్వు ఎలాగైనా రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ ఎలాగైతే ఉండిద్దో క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లాష్ పిఎస్ అంటే ఈ కమాండ్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ కార్నర్లో నువ్వు ఎవరికైతే రాయాలనుకుంటున్నావు సంథింగ్ దట్ వేరే లెటర్స్కి అయితే ఏంటి నువ్వు అడ్రస్ రాస్తావు అంటే ఏంటి పలానా అంటే సంథింగ్, ఇప్పుడు మీ ఫాదర్కి లెటర్ రాయాలంటే మీ యొక్క ఇంటి అడ్రస్ రాస్తావు. కానీ ఇక్కడ అలా అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ యువర్ ఒబీడియంట్లీ అని పెడతావు, నీ సైన్ అండ్ డేట్ అండ్ నెక్స్ట్ ఎండ్ లెటర్ అండ్ డాక్యుమెంట్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇది దీన్ని ఈ కోడ్ని ఒక్కసారి నేను సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ జనరేట్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అది జనరేట్ అవుతుందో లేదో. సో జనరేట్ అయింది ఫ్రెండ్స్. సో లెటర్ టైప్ అయింది కదా ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో చూశారు కదా, ఒక్కసారి నేను మళ్ళీ డాక్యుమెంట్లోకి వెళ్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఒక్కసారి మీరు రీకాల్ చేసుకుంటే నేనేం చెప్పాను, అసలు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పా. సో టేబుల్ అనేది చూడండి 10 మార్క్స్కి ఇచ్చాడు మిడ్లో. సో డెఫినెట్గా ఎంత ఈజీగా మనం, సో ఇక్కడ మనం యూజ్ చేసిన కమాండ్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్, సో ఒక్క మల్టీ రో మల్టీ కాలమ్ తెలియాలి, సో ఇక్కడ లెటర్స్ బోల్డ్లో ఇచ్చాడా ఇటాలిక్లో ఇచ్చాడా తెలియాలి, అండర్లైన్ చేశాడా లేదా తెలియాలి, కాకపోతే ఎన్ని రోస్ మెర్జ్ చేస్తున్నాడు ఎన్ని కాలమ్స్ మెర్జ్ చేస్తున్నాడా అనేది ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేశారు అంటే డెఫినెట్లీ యూ గాట్ 10 మార్క్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పాను ఫ్రెండ్స్ మీకు, ఇక్కడ టేబుల్ కింద ఇచ్చినప్పుడు మనం డెఫినెట్గా క్యాప్షన్ అనే కమాండ్ని మాత్రం యూజ్ చేయాలి. సో ఇది ఒక్కటి రిమెంబర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చెప్పాను మీకు, మీరు కోడ్ రాస్తారు ఆ కోడ్ని ఎవరు చూడరు ఫ్రెండ్స్. జస్ట్ దే సీ వాట్ యు హ్యావ్ టు రైట్ అంటే వాట్ కమాండ్స్ డూ యూ యూజ్ ఇన్ ద టేబుల్, పర్టికులర్ కమాండ్స్ యూజ్ చేశారా లేదా. సో సంథింగ్ దట్ నువ్వు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వు డే అనేది బోల్డ్లో ఉందో లేదో చూసుకోవాలా. జస్ట్ డే అని డే అండ్ P1 P2 అండ్ P3 అని టైప్ చేసావు, కోడ్ రన్ అవుతుంది కానీ నీకు మార్క్స్ రావు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే డే అనేది బోల్డ్లో ఉంది. నెక్స్ట్ కూడా అంటే మండే ఐటీ ఇంగ్లీష్ స్పోర్ట్స్ అని పెట్టావు. సో ఇక్కడ ఐటీకి వచ్చేసరికి అండర్లైన్ చేశాడు, స్పోర్ట్స్ వచ్చేసరికి ఇటాలిక్లో ఉంది, కాబట్టి నువ్వు దానికి తగ్గొట్టు అంటే దట్ మీన్స్ దానికి ఏ కమాండ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ కమాండ్ మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఒక్కసారి చూడండి,
సో చాలా ఈజీగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది కానీ ఈ టేబుల్ ఒకటి లెటర్ ఒకటి మీరు నేర్చుకున్నారంటే 20 marks, దట్ మీన్స్ ఇంటర్నల్ చాయిస్ అంటే డెఫినెట్లీ 10 marks మీ పాకెట్లో ఉన్నట్టే. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు దాంట్లో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ నెక్స్ట్ సో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ ఈ P1 SEM2కి సంబంధించినటువంటి అన్ని మోడల్ పేపర్స్, అన్ని మిడ్ పేపర్స్ అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. సో ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఒక టాస్క్ ఇస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఆ టాస్క్ ఏంటో ఒక్కసారి. సో ఆల్రెడీ నేను రన్ చేశాను ఫ్రెండ్స్ ఇది. సో మీకు నేను ఈ టాస్క్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, సేవ్ చేశాను. ఒక్కసారి ఈ బాక్స్ చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఏమున్నాయో చూడండి, హౌ మెనీ కాలమ్స్ ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే టోటల్ 8 columns ఉన్నాయి. అండ్ రోస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 8 columns, 10 rows మెర్జ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఒక్కటి మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో. నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఎలా చేయాలి, మీకు ఈ కోడ్ కానీ రన్ చేయటం అంటే దీనికి కానీ కోడ్ రాశారు అంటే మీకు డెఫినెట్లీ ఈ టేబుల్ క్రియేట్ చేయడంలో ఎటువంటి డౌట్ లేదు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ కానీ ఈ కోడ్ కానీ మీకు రాయటం రాకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీ యొక్క రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ దీనికోసం. సో ఖచ్చితంగా సెమెండ్లో 10 marks వస్తాయి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా టేబుల్ ఉంటుంది కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను మీకు. సో డెఫినెట్గా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ గుడ్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.